ఏమి లేకుండా అసలు నీ పేరు ఎందుకు ఇక్కడికి ఇచ్చాడు? నేను ఒక సెల్ ఫోన్ చోరీ కేసులో నేను పనికి వెళ్ళిన దగ్గర ఫోన్ తీసుకున్నాను. ఫోన్ అంటే చిన్నప్పటి నుంచి ఫోన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఫోను తీసుకున్న దాంట్లో ఆ కేసులో నేను జైలుకి వెళ్ళాను. వెళ్ళిన ఆ కేసులో నాకు 6 నెలలు శిక్ష పడ్డది. 6 నెలలు శిక్ష పడ్డ తర్వాత ఆ కేసులో రిలీజ్ అయిన 14 రోజులకి నన్ను ఈ కేసులో అరెస్ట్ చేశారు. అది కూడా ఇంట్లో పనికెళ్ళొచ్చి ఇంట్లో పడుకున్నాను తీసుకెళ్ళిపోయి ఈ కేసులో పెట్టారు. మీ వయసు ఎంత? ఆ సెల్ ఫోన్ మీరు చోరీ చేసింది దొంగతనం చేసిన ఏజ్ ఇప్పుడు మీకు ఏ వయసు? అప్పుడు నాకు 19 సంవత్సరాలు అండి. 19 సంవత్సరాలు అప్పుడు ఆ కేసులో అది తీసుకున్నాను. 19 సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు అది జరిగినప్పుడు. అంటే మీరు అక్కడ ఏమన్నా పనిచేసేవారా? ఎలా జరిగిందా? ఎవరి దగ్గర తీసుకున్నారు? అంటే నేను పనిచేసిన దగ్గర తీసుకున్నాను. అంటే అది తీసుకున్న తర్వాత నేను టాబీ పని చేసేవాడిని. టాబీ పని చేసుకుంటున్నప్పుడు ఇంటి గల్ల వాళ్ళు అది ఛార్జింగ్ పెట్టి పక్కన పెడితే నేను తీసుకున్నాను. చిన్న పొరపాటు. అది తీసుకోవటం వల్ల ఇంత పెద్ద కేసులో నేను అది ఇదే చిన్నదే అనుకున్నానే కానీ దాని తర్వాత ఇంత పెద్ద పరిణామం వస్తుంది అనేది నేను తెలుసుకోలేకపోయాను. తర్వాత ఆలోచించాను, చిన్నదాని విషయంలో తీసుకుంటే ఇప్పుడు పెద్ద కేసులో నన్ను పెట్టారు అని చెప్పేసి తర్వాత తెలుసుకున్నప్పుడు చాలా బాధపడ్డాను. వాళ్ళు మీ మీద కేసు పెట్టారా? ఫోన్ పోయిందని. అంటే అది పోలీస్ స్టేషన్ మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? అది వాళ్ళ ఫోన్ తీసిన గల్ల వాళ్ళు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారంట. కంప్లైంట్ ఇస్తే తర్వాత దాని తర్వాత ఆ ఇంటికి పనికి నేను వెళ్ళకపోయాక ఆ ఇంటికి పనికి వచ్చిన వాళ్ళని అడిగారంట, మీరు తీశారంటే అంతకుముందు వచ్చిన వ్యక్తి ఏడంటే రాలేదంటే పలానా అని వాళ్ళు చెప్పేళ్ళకే వాళ్ళు ఆల్రెడీ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారుగా. అప్పుడు వచ్చి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. నన్ను పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు. తర్వాత వాళ్ళు ఫోన్ వాళ్ళకి ఇచ్చేసాను. ఇచ్చినా కానీ ఆల్రెడీ కేసు పెట్టారంట. ఆ కేసులో నన్ను ఇచ్చేసారు. దాంట్లో నాకు 6 నెలలు శిక్ష పడ్డది. 6 నెలలు శిక్ష పడ్డ తర్వాత 6 నెలలు శిక్ష అయిపోయిన తర్వాత రిలీజే బయటకు వచ్చాను. రిలీజ్ అయిన 14 రోజులకి మళ్ళీ నన్ను ఈ కేసులో అరెస్ట్ చేశారు. అయితే సత్యం బాబు